లాటరీలో కోట్లు గెలుచుకుని అదృష్టవంతుడిగా మారిన కేరళకు చెందిన ఆటో డ్రైవర్ అనూప్ ఇప్పుడు ఆ డబ్బు నాకొద్దు అంటున్నాడు అదేంటి లక్కీగా లచ్చిందేవి కోట్లు కురిపిస్తే పండుగ చేసుకోవాలిగాని ఇలా వద్దంటారా అని అనుకుంటున్నారా ఉంటారండి బాబు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే ఎన్ని కోట్లు వద్దనుకోవడానికి అతని ఇబ్బంది ఏంటో చూద్దాం డ్రైవర్ అనూప్ ఇరవై ఐదు కోట్ల రూపాయలను గెలుచుకున్న పన్ను ఇతర బకాయిలు అన్ని మినహాయింపులు తర్వాత ప్రైజ్ మనీగా పదిహేను కోట్లు పొందాడు అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు రానుండటంతో తానిప్పుడు మనశ్శాంతిని కోల్పోయానని చెప్తున్నాడు ఇంత భారీ మొత్తంలో డబ్బులు రానుండటంతో తాను మనశ్శాంతిని కోల్పోయానని కనీసం తన ఇంట్లో తాను నివసించే పరిస్థితి లేదని వాపోతున్నాడు ఎందుకంటే తను లాటరీలో కోట్లు గెలుచుకున్నానని తెలిసినప్పటి నుండి తమ అవసరాలను తీర్చమంటూ కోరుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయిందంటున్నాడు మొదట్లో తనకు బహుమతి వచ్చినందుకు సంతోషంగానే ఉంది అయితే ఇప్పుడు తనకు బహుమతి వద్దనిపిస్తుంది అన్నాడు కాగా ఇంకా డబ్బులు అందలేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పడానికి ట్రై చేశాడు తానా డబ్బును ఏం చేయాలో ఇంకా డిసైడ్ చేయలేదని రెండేళ్లు బ్యాంకులో వేస్తానని చెప్పాడు డబ్బులు వచ్చాయని తెలియగానే తనకు తెలిసిన వారు చాలామంది శత్రువులుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు అనూప్ తన భార్య బిడ్డ తల్లితో కలిసి కేరళ రాజధానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీకార్యంలో నివసిస్తున్నాడు అనూప్ స్థానిక ఏజెంట్ నుండి లాటరీ టికెట్ను కొనుగోలు చేశాడు ఇటీవల ఆ లాటరీ టికెట్కు మొదటి బహుమతి లభించిన సంగతి తెలిసిందే